శరణవరాత్రులు అమ్మవారి నవరాత్రులు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంగా భీమవరం ఆదివేసి వత్త సంఘ భవనంలో వేచేసి ఉన్న శ్రీ మాతా వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి శరణవరాత్రులు దిగ్విజయంగా జరుగుతున్నాయి. ఇవాళ 6వ రోజు అమ్మవారికి ధనలక్ష్మి అలంకారం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఆదివేసి వత్త సంఘ భవనం, ఆదివేసి యువజన సంఘం సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇవి మిగిలిన రోజులు కూడా భక్తులందరూ విశేషంగా విచ్చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. అలాగే 13వ తారీఖు ఆదివారం మధ్యాహ్నం అమ్మవారికి అన్న సమారాధన జరుగుతుంది. ఆఖరి కార్యక్రమానికి కూడా ప్రజలందరూ విచ్చేసి అమ్మవారి ప్రసాదం స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు ధనలక్ష్మి అలంకారం ఏర్పాటు చేయడమైంది. ఈ కార్యక్రమానికి సుమారుగా 3 కోట్ల రూపాయలు నిలువ చేసే ధనాన్ని అలంకరించడం జరిగింది. మీ భక్తులందరూ విచ్చేసి అమ్మవారిని తిలకించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అందరికీ సుఖ సంతోషాలతో జీవించాలని అమ్మవారు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. జై వాసవి, జై వాసవి, జై జై వాసవి. శ్రీ శ్రీ మాతా వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి 57వ శరణనవరాత్రుల్లో భాగంగా ఈరోజు అమ్మవారికి ధనలక్ష్మి అవతారం చేయడం జరిగిందండి. ఈ కార్యక్రమానికి మన ఎమ్మెల్యే గారు పులపతి రామాంజనేయులు గారు, అలాగే కొడుగులపూడి చిన్నబాబు గారు ఇద్దరు కూడా వచ్చి అమ్మవారి దర్శించుకుని తీర్థప్రసాదాలు తీసుకున్నారండి. అలాగే 50 మంది భక్తులు కూడా వచ్చి విశేషంగా అమ్మవారిని దర్శించుకుని ఈ 9 రోజులు కూడా అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు తీసుకుంటారని కోరుకుంటున్నామండి. ఈ ధనలక్ష్మి అవతారం చేయడానికి గత నెలన్నరగా మా ఆదివాసీ యువజన సంఘం సభ్యులందరూ కూడా చాలా వ్యయ ప్రయాసాలకు గురయ్యి ఈ కొత్త కరెన్సీని స్వీకరించి అమ్మవారికి అలంకరించడం జరిగిందండి. అలాగే మా కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా సహకరించినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ విజయవాసి. ఈ నవరాత్రుల్లో 57 నవరాత్రులు జరుగుతుండగా ఈరోజు ధనలక్ష్మి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. భక్తులందరూ కూడా విశేషంగా వచ్చి అమ్మవారు తీర్థప్రసాదాలు స్వీకరించి మా బాగా వస్తున్నారు. అలాగే ఈ ఆదివారం 13వ తారీఖున అన్న అఖండ అమ్మ సమారాధన ఉంది. మధ్యాహ్నం లక్షపసుగంలో కూడా ఉంది. ఆ రోజున భక్తులందరూ ఇచ్చేసి అమ్మవారి తీర్థప్రసాదాలు తీసుకొని కోరుతున్నాము. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. జై వాసవి, జై జై వాసవి. శ్రీ 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 వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి 57వ శరణనవరాత్రులు మొదలయ్యండి. ఇందులో భాగంగా ఈరోజు 6వ రోజు ధనలక్ష్మి అలంకరణ జరపడం జరిగింది. సుమారు బంగారంతో పాటు సుమారు 3 కోట్ల రూపాయలతో అమ్మవారికి అలంకరణ చేయడం జరిగింది. ఆదివారం పూట 13వ తారీఖు లక్ష పసుపు కొమ్ముల నోము, అదేవిధంగా అన్న సమారాధన కూడా ఉంటుందండి. కావున భక్తులందరూ విచ్చేసి పేద ప్రసాదాలు తీసుకుని అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను.